జై సాయి మాస్టర్. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య శ్రీ ఆచార్య ఇక్కిరల భరద్వాజ మహారాజ్. శ్రీ అవధూతాయ నమః. 13వ అధ్యాయం నాటికి నేటికి ఏనాటికి. శ్రీ దత్తాత్రేయుడు చతుర్యుగావతారం, అంటే మిగిలిన అవతారాలు ఒక్కొక్క యుగంలో వచ్చి వెళ్ళిపోతారు. దత్తాత్రేయుడు భూమిపై మహనీయులందరి రూపాలలోన 4 యుగాలలోన ఉంటారు. అందుకే సాయిబాబా నా సమాధి నుండి కూడా భక్తులను ఎప్పటిలాగే రక్షిస్తుంటానన్నారు. ఎందరికో భౌతిక దేహంతో కూడా దర్శనమిస్తున్నారు. వారి సోదరులైన స్వామి ఈ విషయంలో కూడా ఆయన సోదరుడే. మహాసమాధి తర్వాత కూడా స్వామి తన మాటలు ఎలా నిలుపుకుంటున్నారో చూద్దాం. శ్రీ పివి సుబ్బయ్య, నెల్లూరు. వారిల్లు 1977లో తుఫాను వల్ల ఒకసారి పడిపోయింది. 1978లో కట్టుకున్న ఇల్లు కూడా 1978 తుఫానులో గాలికి ఊగుతున్నది. చీకటి రాత్రిలో అతడు స్వామిని ప్రార్థించి వారిపై భారం ఉంచి పడుకున్నారు. వెంటనే ఒక కల వచ్చింది. కలలో స్వామి వర్షంలో బాగా తడిసి అతని ఇంట్లో నిలబడి తడి తుడుచుకుంటున్నాడు. అతడు వెంటనే లేచి దీపం వెలిగించి చూస్తే ఎవరూ లేరు. అంత గాలిలోనూ ఇల్లు చెక్కు చెదరలేదు. స్వామి శరీరంతో ఉన్నప్పుడు అతని పాదాలంటి నమస్కరించుకోలేదని అతడెంతో బాధపడేవాడు. ఒకనాటి రాత్రి కలలో స్వామి చెరచెరా నడిచి వెళుతుంటే అతడు ఎదురుగా వెళ్ళి వారి కాళ్ళు గట్టిగా పట్టుకొని తృప్తి తీరా నమస్కరించుకున్నాడు. అప్పటి నుండి స్వామికి ప్రత్యక్షంగా నమస్కరించిన తృప్తి అతని హృదయంలో నిలిచిపోయింది. ఒకసారి అతను పొలంలో ఇంజన్ విప్పి 2 భాగాలుగా దొంగలెత్తుకుపోయారు. అప్పుడు గొలగమూడి వెళ్ళి అలా దొంగతనం జరుగుతుంటే తాను వ్యవసాయం చేయలేనని అచ్చటి భక్తులతో చెప్పుకున్నాడు. పూజారి నాగయ్య గారు స్వామి దారమిచ్చి ఇంజన్ కట్టమన్నాడు. అతడు అలానే కట్టి కొన్ని రోజులు పొలానికి పోలేదు. ఒకరోజు దొంగలు తన ఇంజిన్ విప్పారని తెలిసి అతడు వెళ్ళి చూస్తే దానిలోని భాగాలన్నీ అక్కడే భద్రంగా పడేసి ఉన్నాయి. గుడ్డటి శేషయ్య చేను బాగా పండింది, కానీ రాత్రిపూట అడవి పందులు దానిని ధ్వంసం చేస్తున్నాయి. కావలి పడుకుందామా అంటే దోమల బాధ, చలి, సన్నని వాన బాధిస్తున్నాయి. అతడు స్వామి సమాధిని దర్శించి తనకు పైరు నష్టమైతే ప్రతి సంవత్సరం సమర్పించే వడ్లు కూడా ఆశ్రమానికి ఇవ్వలేనని చెప్పుకున్నారు. ఆ రాత్రి కలలో కాకి నిక్కరు, పచ్చని టోపి, బనీను ధరించిన ఒక యువకుడు అతని చేతిలో కర్ర లాక్కొని పందులను తలడానికి పొలంలోకి వెళ్ళాడు. నాటి నుండి కావలి కాయకపోయినా చేలో పందులు పడనే లేదు. తర్వాత అతడు వడ్లు ఆశ్రమానికి పంపే రోజు కలొచ్చింది. అతడు తూముడు వడ్లు సమాధి వద్ద వేయగానే పూజారి బరిగెల నాగయ్య గారు ఈయన 4 తూములు బాకీ ఇస్తాడు, జమ చేసుకో అని బుజ్జయ్యతో చెబుతున్నాడు. చేను కావలి కాసినందుకు స్వామి 3 తూములు వడ్లు ఎక్కువ అడిగినారన్నమాట. అతడు సమర్పించాడు. 1983 మార్చిలో రఘురామయ్య గారి దూడ తప్పిపోయి 4 రోజులైంది. అతను ఒక రాత్రి స్వామి సమాధికి చెప్పుకున్నాడు. నాటి రాత్రి కలలో స్వామి అతనిని వెంట పెట్టుకొని తూర్పు వైపున ఒక గ్రామంలో బందెల దొడ్లోకి తీసుకుపోయారు. అక్కడ ఒక పేడ దిబ్బ మీద దూడ నిలబడి ఉన్నది. తెల్లవారి అతడు పెనవర్తలోని గ్రామంలోని బందెల దొడ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అతని దూడ నిలబడి ఉన్నది. అలానే లక్ష్మీ నరసారెడ్డి 2 ఎత్తులు 4 రోజులుగా తప్పించుకుని పోయాయి. అతని భార్య స్వామికి చెప్పుకున్న రాత్రి ఆయన కలలో కనిపించి, నీ ఎద్దులు తోలుకొచ్చేసరికి నా కాళ్ళు ముళ్ళుగుచ్చుకొని నెత్తురు ఎలా కారుతుందో చూడమ్మా అని చూపారు. మెలకు వచ్చి చూస్తే వాకిట్లో ఎద్దులున్నాయి, వాటికి కూడా ముళ్ళు గీచుకొని రక్తం కారుతున్నాయి. పనబాక సుబ్బరామయ్య 1984 నెల్లూరులో అప్పు చేసి దుక్కిపిండి బస్తాలు కొని రిక్షాలో తెస్తున్నాడు. ఇంతలో బస్సు కదిలిపోతుంటే దానిని ఆపడానికి రిక్షా దిగి పరిగెత్తాడు. బస్సు ఆగలేదు. తిరిగి చూసేసరికి రిక్షా కనిపించలేదు. అతడు స్వామిని స్మరించి కంట తడిపెట్టాడు. ఇంతలో ఒక వ్యక్తి అతనిని ఆపి, ఇలా పరిగెత్తితే ఏ కారు కిందైనా పడతావు, నీ బస్తాలు ఎక్కడికి పోవు, స్థిమితంగా ఉండు అన్నారు. గంటలో రిక్షా వాడొచ్చి బస్తాలు అప్పగించాడు. అలానే పోలు మస్తానయ్య 1983 స్వామి ఆరాధన కానీ నెల్లూరులో కూరగాయలు కొని తెస్తూ రిక్షా నిలిపి తాను మర్చిపోయిన సంచి కోసం వెనుకకు వెళ్ళొచ్చాడు. ఇంతలో రిక్షా కనిపించలేదు. గంటన్నర తర్వాత ఆ రిక్షా వాడొచ్చి, అయ్యా నా బుద్ధి గడ్డి తినది, కొంత దూరం పోయేసరికి నాకు కళ్ళు కనపడలేదు, చెంపలేసుకొని తిరిగి వచ్చాను, క్షమించండి అన్నాడు.
చూపిన చిమ్మ తులసివ గారి ఆరాధనకు బయలుదేరే సమయానికి వారి భరదుడకు పుట్ట ఉబ్బి నాలుగు చాచి తన్నుకుంటున్నది. ఆమెకి స్వామిదారం కట్టి ఆమె ఆరాధనకు వెళ్ళిపోయింది. అరగంటలో దూడ లేచి హాయిగా మేతమేసింది. అలానే నరసింహనాయుడు గారి ఎత్తుకు పుట్ట ఉబ్బింది. వైద్యం వలన తగ్గలేదు. దానికి 3 రోజులు ఆశ్రమంలో విభూతి వాడినా తగ్గలేదు. అతడు స్వామికి చెప్పుకున్నాడు. ఆ రాత్రి కలలో స్వామి ఒక సింహాసనంపై కూర్చొని బాగుంది పో అన్నారు. మెలక వచ్చి చూసేసరికి ఎద్దు బిందెడ మూత్రం విసర్జించి చక్కగా మేసింది. గోనుగుంట రామమ్మ గారి బర్రె ఈనలేక బాధపడుతున్నది. దాని కడుపులోని దూడ చనిపోయిందని, దాన్ని తీసేస్తే బర్రె బతుకుతుందని చెప్పి డాక్టరు దూడను లాగి పక్కకేశాడు. అది బతికితే అది పాలు మరిచాక దానిని ఆశ్రమానికి ఇస్తారని మొక్కుకొని దానిపై తడి తుబాలు కప్పింది. 2 గంటలు గడిచేసరికి దూడ కళ్ళు తెరిచింది. కానీ ఆమె ఆశ్రమానికి పాలు పంపలేదు. 3 నెలల తర్వాత కలలో ఆమెకు స్వామి కనిపించి, అమ్మా 3 నెలలు గడిచిన నా మాట మర్చిపోయావే అన్నారు. తెల్లవారగానే పాలు ఆశ్రమానికి ఆమె సమర్పించింది. తర్వాత భర్తతో పాటు దూడను కూడా అమ్మివేసి దాని ఖరీదు 50 రూపాయలుగా స్వామికి ఇవ్వాలనుకున్నది. కానీ ఇవ్వలేదు. 18 నెలల తర్వాత స్వామి కలలో కనిపించి, నీవు నాకు 130 రూపాయలు బాకీ తేలావు, డిసెంబర్ 19లోగా చెల్లిస్తానని వ్రాయించి ఆశ్రమంలో వేలిముద్ర వేసిరా అన్నారు. తెల్లవారి ఆమె ఆశ్రమం చేరి ఆ గడువులోగా చెల్లించలేకుంటే రెట్టింపు చెల్లిస్తానని వ్రాసి ఇచ్చి అలానే చేసింది. పినవర్తి నివాసులు పూసల వీరయ్య భార్య శ్రీ స్వామివారి మొదటి ఆరాధనకు గొలగముడి వచ్చి స్వామివారి నిత్య పూజకు ప్రతి నెలా 10 రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించింది. ఆమె ఇంటికి వెళ్ళి చెబితే అతడు స్వామి నన్ను అడిగితే ఇస్తానన్నాడు. కొన్నాళ్లకు స్వామి అతని కలలో కనిపించి తమ జోలిలో ఏమన్నా వేయమని అడిగారు. అతడు వెంటనే స్వామికి ఆ పైకం పంపి తర్వాత సమాధిని దర్శించాడు. నెల్లూరు వాస్తవ్యులు జయచంద్రారెడ్డి గారికి ఒకరోజు వింతైన స్వప్నం వచ్చింది. నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఎవరో పెద్ద ఆయన కనిపించి గొలగమూడిలో అవధూత గారిని దర్శించు, అక్కడ మిలిటరీ వారు దారి చెబుతారన్నాడు. కలలోనే అతను బయలుదేరి దారిలో మిలిటరీ వారిని మార్గం అడిగి గొలగమూడి వెళ్తున్నాడు. దారిలో ఒక సన్నని మనిషి గోచి కర్ర ముంత చేతిలో పాతగుడ్డలు కొన్ని వస్తువులు పట్టుకొని కనిపించారు. ఆయనే స్వామి అనిపించి జయచంద్రారెడ్డి నమస్కరించాడు. తెల్లవారాక అతని స్నేహితులు, వెంకయ్య స్వామివారి ఆరాధనకు వెళుతున్నాము రమ్మని పిలిచి తీసుకువెళ్లారు. పెద్ది 7 కొండలు. వీరి ఆఫీసులో తగులాడినప్పటి నుండి మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. ఏది చూచినా విపరీతంగా భయపడేవాడు. వైద్యులు నరాల జబ్బని చెప్పి చికిత్స చేయించినా తగ్గలేదు. చివరకు స్వామి మహాసమాధికి ప్రదక్షిణ చేస్తూ 3 రోజులు ప్రార్థించాడు. చివరి రోజు రాత్రి స్వామి కలలో కనిపించి అతడి మెదడును గట్టిగా నొక్కారు. అతడు తలకు కరెంటు పెట్టినట్లయి పెద్ద మెరుపులా కనిపించింది. 4వ రోజు కలలో పూజారి నాగయ్య తన వేలు నుండి కారుతున్న రక్తం చూసి, ఎవరికైనా ఇలానే ఉంటుంది కదా, భయం ఎందుకు అన్నాడు. తెల్లవారేసరికి భయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. 1987 మే నెలలో అక్కి వెంకటరామరెడ్డి స్వామి సమాధిని దర్శించి తిరిగి ఇంటికి బయలుదేరాడు. స్వామి ప్రసాదంగా భోజనం చేసి బయలుదేరమని ఆశ్రమవాసులు ఎంత చెప్పినా తినకుండా కాలినడకన బయలుదేరాడు. బస్సు ఛార్జీలకు డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు. అదేమి చిత్రము గాని అతడు తిరుదోలు చెరువులో దారి తప్పి తిరిగిన చోటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుగుతున్నాడు. కాళ్లకు చెప్పులు లేవు, విపరీతమైన దాహం. ఇక శక్తి లేక ఒక బొంతజమిడ నీడను కూర్చుని ఆశ్రమంలో అన్నం తినకుండా బయలుదేరినందుకు నన్ను ఇలా చంపేస్తున్నావా అని స్వామిని ప్రార్థించాడు. వెంటనే మేకలను కాచుకునే 12 సంవత్సరముల పిల్లవాడు అతడిని పలకరించాడు. అతడు దాహం అడిగితే ఆ చెట్ల అవతలున్న చెరువు నీరు చూపించాడు. అవి త్రాగి అతడు ఇల్లు చేరిన నాటి రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి, చద్దన్నం తిని బస్సుకు పొమ్మంటే వితండంగా పోయేవాళ్లకు ఇంతే కదా జరిగేది అన్నారు. అందుకే సాయిబాబా అన్నం తినమని ఆహ్వానిస్తే అది దైవానుగ్రహంగా భావించి తినాలని చెప్పారు. ఇందుకే ఈ లీలకు అర్థం తెలియాలంటే ఒక అడవిలో దైవానుగ్రహం వల్ల లభించిన సద్గురువిచ్చే అనుగ్రహమే ఆ భోజనం. అది పోగొట్టుకుంటే మండు వేసవంటి సంసార తాపం అనుభవించక తప్పదు.
భట్రెడ్డి శ్రీనివాసరెడ్డికి వివాహమై 4 సంవత్సరాలైన సంతానం కలగలేదు. అతని భార్య 1986లో స్వామి సమాధిని దర్శించింది. రాత్రి కలలో స్వామి ఆమెకు కనిపించి సంతానం ప్రసాదించమని చెప్పి ఒక దారం ఇచ్చారు. తెల్లవారి ఆమె లేచేసరికి ఆ దారం నిజంగానే ఆమె తాళబుట్టుకు చుట్టుకొని ఉంది. బొమ్మవరానికి చెందిన పారుపల్లి వెంకటేశ్వరులకు 1984లో ఒకరోజు గుండెదడ వచ్చి ప్రమాదించింది. 2 రోజుల్లో 2000 రూపాయలు మందులకు ఖర్చయ్యాయి. అయినా చివరికి అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అతన్ని కారులో ఇంటికి తీసుకొచ్చారు. అందరూ ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు. అతని తల్లిదండ్రులకు స్వామి కలలో కనబడి, నా భక్తుని నేను రక్షించుకుంటాను అన్నారు. తెల్లవారుగానే అతడు కళ్ళు తెరిచాడు. క్రమేణా 2 నెలల్లో అతని ఆరోగ్యం బాగైంది. ఆ సంవత్సరమే అతడు స్వామి ఆరాధనకు వెళ్ళి సమాధి దర్శించాడు. స్వామి ససిరలుగా ఉన్నప్పుడు తనను తమ సేవలో ఉంచుకోలేదని బాధపడ్డాడు. నాటి రాత్రి అతడికి స్వామి అగ్నిగుండంలో కూర్చొని దర్శనమిచ్చారు. దాని రూపంలో తామెప్పుడూ ఉంటామని వారి భావం కాబోలు. ముదిగేడికి చెందిన యానాదిరెడ్డి 1985లో జబ్బున పడ్డాడు. అతడికి ఆహారం విషంలాగా తోచింది. ఎన్ని మందులు తిన్నా తగ్గలేదు. 2 నెలల్లో అతడు ఎముకలగూడయ్యాడు. ఆ స్థితిలో అతడికి ఎక్కువగా విరేచనాలు అవుతున్నాయి. డాక్టర్లు జబ్బే అంత పట్టలేదు. అందరూ ఆశ వదులుకున్నారు. ఆగస్టు 22న అక్కిం వెంకటరామరెడ్డి స్వామి సమాధి మందిర దర్శనంతో అతని ఆరోగ్యం చక్కబడగలదని చెప్పాడు. యానాదిరెడ్డి సరే అన్నాడు. ఆ క్షణం నుండి అతనిలో పెద్ద మార్పు కలిగింది. తనకై తానే ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టమని, బాగా ఆకలిగా ఉందని అడిగాడు. అది చావు బలమైన తలిచి అందరూ దుఃఖించారు. కానీ అతడు సన్నిధి స్నానం చేసి మామూలుగా అన్నం తిని గుడ్డలు వేసుకున్నాడు. తరువాత 1 మైలు దూరం నడిచి వెళ్ళి బస్సులో గొలగముడి చేరి అన్నీ వేసుకుని భోజనం చేశాడు. అది మొదలు ఆరోగ్యవంతుడై ఇక మందులే వాడలేదు. విడుపల్లి గ్రామ నివాసి యామాల వనమ్మ గారి పాపకు 3వ వ్రేలి కింద ఎడమ చెవి కింద వాపు నొప్పి వచ్చింది. అది ఎన్ని మందులకు తగ్గక క్రమంగా ఎడమ పిక్క మీద గడ్డగా తేలింది. అది పగిలి చీమతో పాటు ఎముక పలుకులు కూడా వచ్చేవి. దాని దుర్వాసన భరించలేనిదిగా ఉండేది. పెద్ద ఆసుపత్రిలో కాలు తీసేస్తే కానీ బతకడం చెప్పారు. ఇంతలో ఒక సలహాపై పాపను స్వామి సమాధి వద్దకు తీసుకెళ్ళి మొక్కుకున్నారు. శ్రీ స్వామివారి అఖండ దీపంలోని నూనెను విభూతి కలిపి పూయసాగాడు. 1 వారంలో 3 గాయాలు మానాయి. 1 ఎముక ముక్క మాత్రం కొంచెం బయటకు కనిపిస్తున్నది. కలలో ఒకరోజు రాత్రి వారి పాప కాలు విరిగి కింద పడినట్లు, 1 ముసలాయన వచ్చి సూదీదారంతో ఆ కాలు అతికించి కొట్టినట్లు కల వచ్చింది. ఆ తర్వాత ఆ ఎముక ముక్క బయటకు వచ్చేసింది. కేవలం స్వామి విభూతి నూనెతో పాపకాలు బాగా అయిపోయింది. ఇప్పుడు ఏ లోపము లేక చక్కగా నడుస్తున్నది. చిన్న చెరుకూరు గ్రామం కోటేశ్వరమ్మ గారు తల్లికి 1986లో కడుపులోకి ఏ ఆహారం పోయినా రక్త విరేచనమై విపరీతమైన బాధ కలిగేది. నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో పరీక్ష చేసి ఆమె కడుపులో పెద్ద క్యాన్సర్ గడ్డ పెరిగిందని, త్వరలో అది పగిలి మరణిస్తుందని చెప్పి ఇంటికి పంపారు. వారి ఇంటి యజమానురాలు స్వామిని నమ్ముకుంటే ఆ జబ్బు తగ్గుతుందని చెప్పింది. కానీ డబ్బుకు లోపించి ఆమెకు చికిత్స చేయించలేదన్న మాట రాకుండా ఆమెను మద్రాసులోని క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బయలుదేరే ముందు స్వామిని, అమ్మకు క్యాన్సర్ లేదని డాక్టర్లు చెబితే మేము పూజిస్తాము అని ప్రార్థించారు. రైల్లో సగం దూరం వెళ్లేసరికి అంతవరకు ఏమి తినలేని ఆమె అన్నం పెట్టమని అడిగి భోజనం చేసింది. అది మొదలు అన్నీ తినసాగింది. మద్రాసు స్టేషన్లో దిగగానే తనకు జబ్బు లేదని, ఇంటికి పోదామని చెప్పింది. క్యాన్సర్ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేసి ఆ వయసులో కూడా ఆమెకు అన్నీ చాలా బాగా ఉన్నాయని చెప్పారు. భాగవతుల రఘురామయ్య గారు భార్యకు గుండె నొప్పి, రక్తపోటు, వంటికి నీరు వచ్చి ఎంతో బాధపడుతుంటే మద్రాసుకు తీసుకుపోయారు. ఒకనాటి రాత్రి కలలో స్వామి తెల్ల కాగితంపై వేలితో నెప్రసాల్ అని వ్రాసి చూపారు. వారి కుటుంబ వైద్యుని చేత చీటీ వ్రాయించుకొని ఆ మందు తెచ్చేసరికి ఆమెకు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత ఆమెకు స్వామి కలలో 5 బత్తాయిలు ప్రసాదించారు. తర్వాత బత్తాయిల రసంతో ఆమెకు బలం చేకూరుతుంది. మరొకప్పుడు స్వామి ఆమెకు LME అని వ్రాసి చూపారు. వారి అబ్బాయిని అది చదివించమన్నారని వారు తలచారు. కొన్నాళ్లకు అతనికి సీటు వచ్చింది.
కానీ ఆర్థిక ఇబ్బంది వలన టైంకు ఫీజు కట్టలేకపోయారు. చిత్రంగా అధికారులు ఆ టైం పొడిగించారు. పిల్లవాని తాతగారు ఆ ఖర్చంతా భరించి అబ్బాయిని చదివిస్తున్నారు. శ్రీ పెసర సుబ్రహ్మయ్య మిత్రులు ఒకరు స్వామిని సేవించేవారు. కానీ వారి అబ్బాయికి ఆయనపై భక్తి లేదు. అతడు పెద్దవాడి, డబ్బు బాగా సంపాదించి తాగుడు మొదలైన వాటికి లోనయ్యాడు. మానుకోవాలని ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఆగస్టు 1985లో నెల్లూరులో భోజనం చేశాక రాత్రి 9 గంటలకు గొలగముడి వెళ్ళి స్వామి ప్రసాదం తీసుకోవాలని అనుకున్నాడు. కానీ గొలగముడి చేరాక అంత జనంలో భోజనశాలకు పోలేక నిద్రపోయాడు. కలలో స్వామి అతని దగ్గర కూర్చొని అతన్ని తొడ మీద చరిచారు. అతని నిద్రలోనే తూగుతూ రాత్రి 2 గంటలకు భోజనశాలకు వెళ్ళాడు. అక్కడ అన్నాలు వడ్డించడం చాలించి పాత్రలు సర్దుతున్నారు. మిగిలిన వంటకాలు తీసుకుపోతూ వారు అతని చేతిలో కొంచెం పెట్టారు. అది తినిన తర్వాత క్రమంగా అతడు త్రాగుడు మొదలగునవి మానుకున్నాడు. నల్లపరెడ్డి నారాయణరెడ్డి గారు ఒకరోజు, మనం స్వామిభక్తులమై ఉండి ప్రతి క్షణం సాయనాథుని స్మరిస్తున్నామే అని అనుకున్నాడు. నాటి రాత్రి స్వామి స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో ఆయన నామం స్మరించినా నన్ను స్మరించినట్లేనయ్యా అని స్పష్టంగా పలికారు. ఈ లీల ద్వారా సాయనాథునికి తమకు భేదం లేదని వెంకయ్య స్వామి వారు దృఢపరిచినట్లే కదా. గొలగముడి నివాసి కొర్రకూటి హరినాథ నాయుడు గారికి నోటి వెంట రక్తం పడేది. ఇంగ్లీషు మందులకు తగ్గినట్లు ఉండి తర్వాత మరలా ప్రారంభమైంది. ఒకనాడు ఏ మందు లేకుండా ఆ వ్యాధి తగ్గిపోతే స్వామి సమాధికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు. ఇక ఎప్పుడు అతనికి ఆ బాధ కనిపించలేదు. చెరుకూరు కృష్ణయ్యకి 1983లో గుండెనొప్పి వచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు. ఇంతలో ఆసుపత్రి ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల అతడింటికి వచ్చాడు. ఒకనాటి రాత్రి స్వామి సమాధిని దర్శించాలని అనిపించింది. రాత్రి 10 గంటలకు ఒంటరిగా కాలినడకన బయలుదేరి గొలగముడి చేరాడు. స్వామి సమాధి దగ్గరకు చేరగానే అతడు గుండె నొప్పితో పడిపోయాడు. నోటి నుండి చెంగు కూడా పడుతోంది. అప్పుడు అతనికి ఎవరో వీపును గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్లు అనిపించింది. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. ఉప్పల శేషమ్మకు 1981 నుండి కాళ్ళు వాచి నొప్పి పుట్టి నిద్ర కూడా పట్టేది కాదు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆమె 1983లో స్వామి సమాధిని దర్శించగానే బాధ కొంత తగ్గింది. క్రమంగా 3 వారాలకు పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుండి వారానికి ఒకసారి దర్శనం చేసుకునేది. ఒకసారి ఇంటి పని వలన గొలగముడి వెళ్ళలేక ఇంట్లోనే స్వామి పటాన్ని పూజించనారంభించింది. నొప్పులు మళ్ళీ మొదలయ్యేసరికి ఇక్కడైనా తమను స్మరిస్తూనే ఉన్నాను కదా అని స్వామికి చెప్పుకున్నది. నాటి రాత్రి కలలో స్వామి కనిపించి 3 సంవత్సరాల నుండి ఉన్నదే కదా, ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అన్నారు. ఆమె తెల్లవారు లేచి సమాధి దర్శనానికి నడిచి వెళ్ళింది. అటు తర్వాత ఆమెకు బాధలే లేవు. అలానే ఈమె కుమార్తెకు అధికంగా మైలు అవుతుంటే ఆమె నిత్యము విభూతి సేవిస్తూ సమాధిని దర్శిస్తానని మొక్కుకోగానే జబ్బు తగ్గిపోయింది. తూపిలి వెంకయ్యకు ఒకనాటి రాత్రి గుండె నొప్పి తీవ్రంగా వచ్చి నేను బ్రతకను అని అరుస్తూ తన్నుకుంటున్నాడు. అతని భార్య స్వామి విభూతి గుండెలకు పోసింది. కానీ నోటిలో వేయడం మర్చిపోయింది. ఆమెకు నిద్ర తూగగానే స్వామి పూజారి నాగయ్యకు కళ్ళు కనిపించి అలాగే నటమ్మ పోసేది అన్నాడు. వెంటనే లేచి విభూతి అతని నోట్లో వేయగానే నొప్పి తగ్గింది. ఎమిడుగుంట అరయ్యకు కాలు చేయి పడిపోయి మంచాన పడ్డాడు. డబ్బు లేక 1 నెల వైద్యం చేయించలేదు. ఒకరోజు అతడు తెల్లవారేసరికి నెమ్మదిస్తే దర్శనానికి వస్తారని స్వామికి మొక్కుకున్నాడు. తెల్లారేసరికి తనకై తానే లేచి కూర్చున్నాడు. సమాధిని దర్శించాక కర్ర సహాయంతో నడవగలిగాడు. 3వ రోజు స్వామి కలలో కనిపించి కర్ర లేకుండా నడు చూడాలి అన్నారు. నాటి నుండి కర్ర లేకుండానే నడుస్తున్నాడు. ఎప్పుడూ స్వామి సన్నిధిలో ఉండాలని ఇతడు కాపురం గొలగముడికి మార్చాడు. చెరుకూరి నాగమ్మకు ఇదివరకే పొట్టలో 2 ఆపరేషన్లు జరిగాయి. మళ్ళీ 1985లో ఎప్పుడు తలనొప్పి, అన్నం చూస్తేనే వాంతి వచ్చేది. ఆమె కడుపులో గడ్డున్నదని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆమె భయపడి స్వామి సమాధిని దర్శించి రోజు 108 ప్రదక్షిణలు చేసి ఆశ్రమంలో పనులు చేస్తున్నది. వెంటనే ఆమెకు అన్నం సహించడం ప్రారంభించింది. 5వ రోజు తులసివ స్వప్నంలో కనిపించి ఆడవరగడ్డ తినమని చెప్పింది. అది తినగానే ఆమె ఆరోగ్యం బాగుపడింది. ఒకరోజు పూజారి నాగయ్య కలలో కనిపించి నీకు జబ్బు లేదు,
ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటావన్నాడు. కానీ ఇంటికి వెళ్ళమని స్వామి ఆదేశించలేదని ఆమె ఆశ్రమంలోనే ఉన్నది. 2 రోజుల తర్వాత స్వామి కళ్ళలో కనిపించి, నీకు జబ్బు లేదు, నీవి ఆకు ఎవరికిచ్చినా జబ్బులు పోతాయని చెప్పి ఒక ఆకు ఇప్పించారు. అదే ప్రసాదమును తలచి ఆమె ఇల్లు చేరగానే 500 రూపాయల జీతంపై ఉద్యోగం వచ్చింది. రక్త విరేచనలతో బాధపడుతున్న పట్నం ఖాదర్ ముస్తాన్ గారికి రేగు క్యాన్సర్ అని మద్రాసు క్యాన్సర్ ఆసుపత్రి వారు నిర్ణయించారు. వెంటనే ఆపరేషన్ చేసి ప్రేగు బయటకు పెడతామని, మలము డబ్బాలోకి వస్తూ ఉంటుందని, 10 నెలలు ఆసుపత్రిలో ఉంటే తగ్గవచ్చని డాక్టర్ చెప్పారు. అతడు స్వామిని తలుచుకుని ఏడ్చాడు. నాటి రాత్రి కలలో స్వామి అతడికి మఖమల్ కొడుతూ విసురుతున్నారు. మెలక వచ్చి చూసేసరికి మంచం వద్ద నుండి నిజంగానే స్వామి వెళ్తున్నారు. ఆశ్చర్యంతో అతని నోరు పెగలలేదు. తెల్లారేసరికి రక్తం పడటం ఆగిపోయింది. 1 వారం రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. చెరమని వెంకయ్య 2 నెలలు అన్నం తినలేక శల్యమయ్యాడు. దగ్గు ఆయాసం గళ్లతో పాటు రక్తం కూడా పడేది. చికిత్సలు ఏమీ పనిచేయలేదు. ఒకరి సహాయంపై స్వామి సమాధి దర్శించి మరో రోజుకే కాస్త నెమ్మదించి నడవసాగాడు. 5వ రోజు రాత్రి స్వామి కళ్ళలో అతని ఊపిరితిత్తులోని పెద్ద గడ్డను చేత్తో నలిమేస్తున్నారు. చీము నెత్తురు కారుతున్నది. మెలక వచ్చేసరికి పెద్దగా దగ్గు వచ్చి ఎంతో చీము రక్తం పడింది. అంతటితో చాలా వరకు అతని ఆరోగ్యం బాగుపడింది. 8వ రోజు స్వామి మళ్ళీ ఆ గడ్డను చెడ్డ పదార్థం ఆకులో పిండి చూపారు. 4వ రోజుకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. భాగవతుల రఘరామయ్య 1985లో ఆర్థిక బాధలతో ఉన్నప్పుడు అతని భార్య రోగంతో మంచంలో ఉన్నది. ఆమె స్వామిని కన్నీటితో ప్రార్థించి నాటి రాత్రి ఆయన కళ్ళలో కనిపించి, కర్మఫలం అనుభవించక తప్పుతుందమ్మా అని ఓదార్చారు. 1 వారం తర్వాత ఆయన మళ్ళీ కనిపించి, నీకు టైం అయిపోయిందని పైవాళ్ళు కోర్టులో తీర్పిచ్చారు అన్నారు. ఆమె, నేను పోతే నా పిల్లల గతేమి అంటే, ఆయన చూస్తాంలేమ్మా అన్నారు. తర్వాత శనివారం రఘరామయ్య గొలగమూడికి వెళ్ళి వచ్చేసరికి అతని భార్యకు గుండె నొప్పి ఆయాసంతో ప్రమాదంగా ఉన్నది. పొరుగు వారంతా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను ఆసుపత్రిలో దించేసరికి శ్వాస ఆగిపోయింది. ఆమెకు ఆక్సిజన్ పెట్టి పరీక్ష చేసి చూస్తే రక్తం నల్లగా మారిపోయింది. కానీ అరగంటలో మరలా శ్వాస మొదలైంది. ఆశ్చర్యంతో డాక్టర్లు వారి ప్రయత్నం వారు చేశారు. త్వరలో ఆమె కోలుకొని ఇప్పుడు బాగున్నది. నట్టేటి లక్ష్మమ్మకు రోజు కలలో యమకింకలు కనిపించి భయపడింది. ఎప్పుడు పక్కన మనిషి ఉండాలి. ఆమె స్వామి సమాధిని దర్శించి 20 రోజుల పాటు 2 పూటల రోజు 5 దేశ ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించలేదు. అప్పుడు పూటకు 108 ప్రదక్షిణలు చేస్తూ సమయమంతా స్వామి స్మరణతో గడపసాగింది. 3వ రోజు మధ్యాహ్నం ధుని దగ్గర ఒక పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో వివిధి పెట్టి మరుక్షణమే కనిపించలేదు. అప్పటి నుండి ఆమెకు భయం తగ్గిపోయింది. తర్వాత ఆమెకి ఎప్పుడూ మైలవుతూ కాలు డొక్క నొప్పి పుడుతుంటే స్వామి స్వప్నంలో కనిపించి, 3 నెలల టైం ఉన్నది, శ్రద్ధగా నన్ను స్మరించు అని చెప్పారు. కన్నవరం రాజయ్యకు 1 వారం రోజులు జ్వరం కాచి బాగా నీరసపడ్డాడు. స్వామిని ప్రార్థించి పడుకున్నాడు. తలలో స్వామి తంబురు వాయిస్తూ, నీ విషయం నాకెప్పుడు బాధేనయ్యా, ఈ తంబురు పట్టుకో అని ఇచ్చారు. అతనికి మెలకు వచ్చేసరికి జ్వరం తగ్గిపోయింది. గుండు పోయిన నర్సయ్యకు 2 బిడ్డలు పుట్టిపోయారు. 3వ బిడ్డ 5వ రోజు నుండి జ్వరం మొదలై ఏమి త్రాగినా వాంతి చేసుకుంటున్నది. కళ్ళు మూసేసి బాధపడుతున్నది. బిడ్డ దక్కదని అందరూ ఏడుస్తుంటే ఆ దారి పోతున్న గోనుగుంట రామమ్మ వచ్చి స్వామివారి విభూతి పూసి బిడ్డ నోట్లో కొంచెం వేసి బిడ్డ బతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది. గంటలో బిడ్డ బతికి తెల్లవారేసరికి పాలు త్రాగింది. వారు ఆ బిడ్డకు స్వామివారి పేరు పెట్టుకున్నారు. శ్రీరామయ్య ప్రతిరోజు అనికేపల్లి నుండి స్వామి ఆశ్రమానికి భిక్షాన్నం తెచ్చేవాడు. 1983 అతడు తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు. స్వామి తువ్వాలు తల మీద వేసుకొని దర్శనమిచ్చి, అక్కడంత పని జరుగుతుంటే ఇక్కడ తంబురు మీటుతూ కూర్చున్నావా అన్నట్లు వెటకారంగా సైగ చేశారు. తెల్లారి అతడు గొలగముడి చేరి అప్పుడు జరుగుతున్న ఆరాధనకు హాజరై 2 నెలలు అక్కడే ఉన్నారు. గొలగముడిలో ఒకరోజు తూపిలి పిచ్చమ్మ గారి పాప ఇంకొక పాపను ధునిలో తోసింది. ఆ పాప ముంజేతి వరకు నిప్పుల్లో కూరుకుపోయింది. వెంటనే నాగయ్య బిడ్డను బయటకు లాగాడు. పాపకు చేతులు కందనైనా కందలేదు. తూపిలి వెంకయ్య గుడ్డల మూట బస్సు మీద వేయడానికి నిచ్చెనెక్కాడు. వెంటనే బస్సు కదలడంతో పైనుండి అతడు ఒక పక్క, మూట ఒక పక్క పడిపోయారు. అయినా అతడికి చిన్న దెబ్బైనా తగలలేదు.
అతడు మూట తీసుకొని బస్సు వెంట పరిగెత్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, 3 రోజుల ముందు అతని భార్యకు స్వామి సమాధి మందిరం పూజారి కరలో కనిపించి ఆమెకు బొట్టు పెడతానని చెప్పి కుంకుమ చేతిలో వేశాడు. భాగవతుల రఘురామయ్య రాత్రి 9 గంటలకు మోటార్ సైకిల్ మీద స్వామి సమాధి దర్శనానికి వస్తున్నాడు. ఒకచోట హఠాత్తుగా ఆగిపోయి ఇక కదలలేదు. అతడు స్వామిని స్మరించగానే 2 రైతులు వచ్చి 10 పారాల దూరంలో రోడ్డు గడ్డంగా తవ్విన 6 అడుగుల లోతు గుంట చూపారు. అప్పుడు బండి ఆగకుంటే ఏమయ్యేదో. అతడు బండి వెనుకకు తిప్పి స్టార్ట్ చేయగానే వెంటనే బయలుదేరింది. కొనిదన నాగేశ్వరరావు స్వామి కార్యక్రమంలో సేవగా వస్తువులు ఆశ్రమానికి తోలుతాడు. 1983 అర్ధరాత్రి నెల్లూరు నుండి అరటి పిలకలు, పూలమాలలు మొదలగు సామాన్లు ట్రాక్టర్లో తీసుకొస్తున్నాడు. కల్లూరుపల్లి బ్రిడ్జి దాటగానే అతనికి నిద్ర తూగింది. మెలక వచ్చేసరికి అతని ఎదుట 25 గజాల దూరంలో గొలగమూడి బ్రిడ్జికి పెద్ద రంధ్రం పడి ఉన్నది. అప్పటికి 3 కిలోమీటర్ల దూరం నిద్రలోనే మలుపులు భద్రంగా తిరిగి ట్రాక్టర్ అక్కడిదాకా రావడమే మొదటి వింత. తర్వాత సరిగా సమయానికి మెలక రావడం మరొక వింత. ఆ వింతయే స్వామి దయ. గొలగమూడి ఎరుకుపాలెం నివాసి సిద్దమ్మకు వివాహమై 8 సంవత్సరాలైన సంతానం లేదు. డాక్టర్లు, భూతవైద్యులు, మొక్కులు ఏవీ ఉపకరించలేదు. 1982 తీవ్రమైన జ్వరంతో 1 వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా తగ్గకపోయేసరికి భయపడి ఇంటికి వచ్చి స్వామి దర్శనానికి వెళ్ళాలనుకున్నది. పట్టుదలతో కూనట్లో మునిగి స్వామి సమాధికి ప్రదక్షిణ చేసి ఆంజనేయస్వామి మందిరంలో పడుకున్నది. తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోయింది. అంతటితో స్వామి తనకు సంతానం ఇచ్చే వరకు విడవరాదని తలచింది. నిత్యము సమాధికి 108 ప్రదక్షిణ చేస్తూ ఎవరితో మాట్లాడకుండా ఆమెనే స్మరిస్తూ చెట్ల క్రింద నివసించింది. ఒకరోజు ఆమెకు ఒక కల వచ్చింది. వారి పంది చేల్లో పడితే రైతులు కొడుతున్నారు, దానిని కొట్టవద్దని ఆమె అడ్డం పోయింది. స్వామి వచ్చి, దీనివల్లనే నీకు కష్టాలు వచ్చాయి, దీనిని బతకనివ్వద్దని పందిని తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేశారు. ఇలా నిలగడిచినా ఫలితం కనిపించలేదని ఆమె దుఃఖిస్తుంటే ఒకనాడు కలలో బుజ్జయ్య కనిపించి ఆమెకు గాజులు తొడిగాడు. స్వామి కనబడి ఏమి చెప్పలేదని ఒక రోజంతా ఆమె అన్నం తినలేదు. రాత్రి కలలో స్వామి కనిపించి పిడికెడు ఒక్కలు ఆమె చెంగులో వేసి, సంతానం ఇచ్చాను, ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా అన్నారు. ఆమె తన దీక్ష విరమించింది. స్వామి చెప్పినట్లు సంతానం కలిగింది. బిడ్డకు స్వామి పేరు పెట్టుకోవాలనుకుంటుంటే కలలో స్వామి కనిపించి, మొదటి బిడ్డకు మీ కులదైవం పేరు, రెండో బిడ్డకు నా పేరు పెట్టుకో అని చెప్పారు. ఆమెకు ఏ బాధ కలిగినా స్వామి సమాధి దగ్గర మొరపెట్టుకుంటే ఆ రాత్రి స్వామి దర్శనమిచ్చి ఊరడిస్తారు. మహాసమాధి అనంతరం కూడా భక్తులకు స్వామి తన బోధ వినిపిస్తూనే ఉన్నారు. 108 శ్రీరామనాయుడు తన నిమ్మతోటలోని గుడిసెలో స్వామివారి పటానికి ఒకనాటి ఉదయం పూజించి నివేదనకు ఏమీ లేక ఒక నిమ్మకాయ కోసి అర్పించాడు. ఇంటి నుండి వచ్చిన పేలపిండిలో కొంత భాగం నివేదించి నోట్లో వేసుకున్నాడు. అది నిమ్మకాయ వలె అతి పుల్లగా ఉన్నది. మనం దేనిని ప్రీతిగా తింటామో దానినే భగవంతునికి నివేదించాలని స్వామి భావం. ఇతడే ఒకరోజు గుడిసెలో ఆవు పంచితం చల్లుతుంటే స్వామి పటం మీద పడింది. ఆవు పంచితం పవిత్రం కదా అని అతడు తుడవలేదు. ఆనాటి రాత్రి ఆయనపై ఏవో చుక్కలు పడ్డాయి. పైన చూస్తే బలి లేదు, వాసన చూస్తే ఆవు పంచితం. అది స్వామి చేసిన పనేనని మనమేది అసహించుకుంటామో అది స్వామిపై పడినా శ్రద్ధతో తుడవాలని అతడు తెలుసుకున్నాడు. స్వామికి ఆయన పటానికి తేడా లేదని ఈ 2 లీలలు కూడా తెలుపుతున్నాయి. ఒక భక్తురాలు తన కుమార్తె కాపురం చక్కబడలేదని స్వామిని ప్రార్థించింది. నాటి రాత్రి స్వప్నంలో ఆమె ఒక నదిలో దిగి మధ్యకు పోయింది. ఇంకా గట్టు చేరలేదని అనుకుంటూ ఉండగా ఆమెకు మెలకు వచ్చింది. అలానే ఆదినారాయణరెడ్డికి 1985 ఒకదాని వెంట ఒకటి వరుసగా కష్టాలు వచ్చాయి. వాటికి తోడు అతని భార్య మద్రాసులో ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చి కొద్ది కాలానికే మళ్ళీ నడుము నొప్పి వస్తే మద్రాసు తీసుకెళ్లాడు. అతడు స్వామిని ప్రార్థిస్తే నాటి రాత్రి కల వచ్చింది. వాళ్ళ గ్రామస్తుడు ఒకడు వచ్చి, నీకోసం పెనవర్తి పోయాను, అక్కడ లేవు, ఇక్కడికి వచ్చాను. సిబి చక్రవర్తి వంటి నీకు విభూతి ఇచ్చి 3 నెలల్లో నయం చేయాలనుకున్నాను, కానీ 7 నెలలు పట్టేట్టుంది. నా వాడి అవడం వల్ల నీ కర్మం దయతో క్షాళనం చేస్తాను, నీకు టైం పడుతుంది, ఓర్పు వహించు అన్నాడు.
ప్రారంభం బలీయమైనప్పుడు విశ్వాసంతో కూడిన ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకుని ఉండటమే సరైన మార్గమని స్వామి ఈ భక్తునికి నేర్పించాడు. ఒకసారి స్వామి సేవకులకిద్దరికి తగు వచ్చింది. రోశిరెడ్డి వారిలో సమంజసమైన సేవకుని బలపరిచి రెండో వారిని మందలించాడు. అతనితో ఆ రోజు స్వామి, నీకు ఈరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నాడు. అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని బలపరచడం మహాపుణ్యమని, మన విధి అని, అలా చేయకపోవడం మహాపాపమని స్వామి భావం. భక్తులు ఎక్కడ ఆపదలో ఉన్నా స్వామికి వెంటనే తెలిసిపోయేది. ఆయన వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు. చాలాకాలం స్వామిని సేవించిన బరిగెల నాగయ్య ఒకరోజు పక్కటెముకల కింద నొప్పితో అల్లాడుతున్నాడు. డాక్టర్ వద్దకు రమ్మంటే, స్వామియే నా వైద్యుడు, నాకు దిక్కు ఆయనే అని చివరకు, స్వామి నీవు భూలోకం వదిలి వైకుంఠానికి వెళ్ళావా లేక నన్ను మరిచావా అన్నాడు. వెంటనే కలలో స్వామి కనబడి, నేనెక్కడికి పోయానయ్యా, నీవెంబడే ఉండ్లా అన్నారు. చిరకాలం సేవించిన పంచాక్షరి మస్తానయ్యకు స్వామి స్వప్నంలో కనిపించి ఆపదలు తొలగిస్తుండేవారు. 1984 సంవత్సరంలో ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి, అయ్యా, 5 శవాలు ఒకేసారి లేవలసి ఉన్నది, సతాయించడానికి వీలులేని పరిస్థితి, మీరేమో మొరట మనుషులు, చెబితే వినిపించుకోరు అన్నారు. మర్నాడు నిద్రలేచి అతడు ఆందోళన పడుతుంటే ట్రాక్టర్ తోలుకొని పెనవర్తి పొమ్మని వాళ్ళ అన్న చెప్పాడు. అతడు తన కల గురించి ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అతడు బయలుదేరక తప్పలేదు. దారిలో మలుపు వద్ద ఒక లారీ వచ్చి ట్రాక్టర్ను గుద్దింది. రెప్పపాటలో ఆకాశంలో ఎవరో అరిచేయి చాపినట్లు అతనికి కనిపించింది. మస్తానయ్యే చిన్న గాయంతో బయటపడ్డాడు. మిగిలిన 4 ప్రమాదమైన దెబ్బలు తగిలి కూడా ఏలాగూ బతికి బయటపడ్డారు. ఒకప్పుడు నారాయణ రెడ్డి తన పొలంలో 4 నీటి కోసం పాయింట్లు వేయించినా నీరు పడలేదు. అప్పుడు డ్రైవర్ మస్తానయ్య నీరు ఎక్కడ పడుతుందో తెలపమని స్వామిని ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి కలలో అతనికి ఆ పొలంలో ఒకచోట కొంగలు జంతువులు నీరు త్రాగుతున్నట్లు కనిపించింది. మొన్నాడు అతడక్కడ బోరింగ్ వేయించాడు. సమృద్ధిగా నీరు పడింది. ఓం నిత్య సత్యాయ నమః. నేను దర్శించిన మహాత్ములు సంపూర్ణం. శుభం భవతు.